రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ రాష్ట్ర మున్సిపల్ పంచాయతీరాజ్ రహదారులపైన మార్జినర్లు సభలు ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు ఖచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయించి ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ ఉండటంతో పాటు వాటి నిర్వహణలో లోటుపాట్లు నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటుందనడంతో 30 పోలీస్ యాక్ట్ని అమలు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ రాష్ట్ర మున్సిపల్ పంచాయతీరాజ్ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. గ్రామాలు పట్టణాలు నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యన్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్రభుత్వ జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది. రహదారులకు దూరంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది. వివిధ పార్టీలు ఇతర సంస్థలు సభల్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని చెప్పింది. రాష్ట్రంలో రహదారులపై నియంత్రణ లేకుండా సభలు ర్యాలీల నిర్వహణ వల్ల సామాన్య ప్రజానికం ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డుపై టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది సామాన్యులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో 3 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దుర్ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారుల్ని ఆక్రమించి వేదికల నిర్మాణం ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చివరి నిమిషాల్లో రూట్ మ్యాప్ల మార్పు ఇరుకుగా బారికేడ్ల నిర్మాణం మొదలైన లోపాలతో ఈ రెండు దుర్ఘటనలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలపై మెజిస్టేరియల్ విచారణ కొనసాగిస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే రాష్ట్ర ప్రభుత్వ రహదారులపై బహిరంగ సభలు ర్యాలీల నిర్వహణపై నియంత్రణ విధించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినట్టు తెలుస్తోంది. కందుకూరు గుంటూరు జిల్లాల్లో జరిగిన ఘటనే దీనికి ముఖ్య కారణమని చెప్పుకోవచ్చా? గాయత్రి, ఈరోజు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్లపై సభలు ర్యాలీలు నిషేధిస్తూ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రధానంగా
ప్రజల భద్రత కోసమే అంటూ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసిన నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవాలి. అంటే రెండు ఘటనలను పరిగణలోకి తీసుకొని ఇలా ఉత్తర్వులు జారీ చేయడం పైన కూడా తీవ్రస్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర మున్సిపల్ పంచాయతీరాజ్ రోడ్లు అదేవిధంగా మార్జిన్లు నిబంధన వర్తింపు అంటూ ప్రకటన చేశారు. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రదేశాలను ఎంపిక చేయాలని అదేవిధంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే సభలు ర్యాలీలు నిర్వహించాలని అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో కూడిన అనుమతులు అయితే అంటే అత్యంత ప్రత్యేక అరుదైన సందర్భాలు అంటే ఇటు పెద్ద పెద్ద మీటింగులు కావచ్చు ర్యాలీలు కావచ్చు ఇట్లాంటి కూడా ఖచ్చితంగా అనుమతులు అయితే తీసుకోవాలని ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. షరతులు ఉల్లంఘిస్తే మాత్రం ఈసారి కఠిన చర్యలు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘటన చెప్పడం జరిగింది. ఇటీవల అంటే మన చంద్రబాబు నాయుడు పర్యటనలు ఇటు నెల్లూరులో కావచ్చు గుంటూరులో కావచ్చు ఆ పర్యటన నేపథ్యంలో అక్కడ 8 మంది ఇక్కడ 3 మృతి చెందిన ఘటనలు పరిగణలో తీసుకొని ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టయితే మాత్రం చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ రెండు ఘటనలనే పరిగణలో తీసుకొని రోడ్లపై పాదయాత్రలు కావచ్చు ర్యాలీలు కావచ్చు సభలు కావచ్చు సమావేశాలు కావచ్చు వీటన్నిటి మీద ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం పైన కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఆగ్రహ వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవాలి. మరి మరికొద్ది రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది, అదేవిధంగా చంద్రబాబు ఇప్పటికే పర్యటన చేస్తున్నారు, లోకేష్ పర్యటన ఉంది, అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన వారు కూడా పర్యటనలు చేసే దిశగా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గడప గడపకి వెళ్ళి కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇలాంటి కీలకమైన ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ మరికొద్ది రోజుల్లోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ర్యాలీలు అదేవిధంగా ప్రజల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో భాగంగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం పైన కూడా చాలా తీవ్రస్థాయిలో ఇటు జనసేనకు సంబంధించిన వారు కావచ్చు, టీడీపీకి సంబంధించిన వారు కావచ్చు, వామపక్ష పార్టీలకు సంబంధించిన వారు కావచ్చు, వీరందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. అంటే కేవలం రెండు ఘటనలు మాత్రమే పరిగణలోకి తీసుకొని అక్కడ పోలీసు కఠిన పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో అక్కడ ఎటువంటి దుర్ఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ ఇటువంటి చర్యలు తీసుకోకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయకుండా ఇలాగో ఉన్నటువంటి సభలు సమావేశాలు నిషేధం అంటూ ఉత్తర్వులు జారీ చేయడం పైన కూడా ఇటు ప్రతిపక్ష పార్టీల్లో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని చెప్పుకోవాలి. మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక పర్యటనలు చేశారు. గుంటూరులో జరిగిన ఘటన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి కీలకమైన ప్రకటన చేయడం మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ఏ విధంగా మరి దీన్ని తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, మరి ఏ విధంగా మరి ముందుకు ఎదుర్కొంటారనేది కూడా చూడాలి. ప్రత్యక్షంగా ఇప్పుడు రానున్న 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే ఎన్నికల వేడి ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇటువంటి తరుణంలో ఇలాంటి ఆంక్షలు విధించడం మీద ఇటు జనసేన పార్టీకి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో కూడా ఒకసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ముందుకు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వారు చేస్తున్న విషయాలన్నీ చెప్పడం కూడా ఇది ఇప్పటి నుంచి ఇది కాదు ఎప్పటి నుంచో ఉన్నది. పాదయాత్రలు అనేది కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి పాదయాత్రలు చేశారు, సభలు సమావేశాలు చేశారు. అదేవిధంగా అంతకుముందు వాళ్ళ తండ్రి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్రలు చేసిన పరిస్థితి నెలకొంది. అటువంటి సమయంలో లేని ఆంక్షలు ఇటు ఈ సమయంలో ఎందుకు అంటూ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఎవరికి వారు ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజలకి చేసే పనులు వివరించడానికి ఈ సభలు సమావేశాలు చాలా కీలకమైనవి. కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి ఆంక్షలు విధించడం అంటే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన పార్టీ కానీ ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేవలం మరి ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇలాంటి ఉత్తర్వులు దారి చేశారా, లేకపోతే ప్రజల మీద అంటే ప్రజలు చనిపోతున్నారు కాబట్టి దీని మీద ఉత్తర్వులు జారీ చేశారా అనే అంశం కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు పరిగణలో తీసుకుంటున్నాయి. మరి దీని మీద మరి తెలుగుదేశం పార్టీ కానీ అటు జనసేన పార్టీ కావచ్చు ఇదంతా కూడా కోర్టును ఆశ్రయించే పరిస్థితి కూడా నెలకొంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండు ఘటనలు పరిగణలో తీసుకొని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిధిలోకి ఈ పాదయాత్రలు ర్యాలీలు సభలు సమావేశాలు ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం కూడా ఇప్పుడు
ఏపీ పోలీస్ యాక్ట్ ప్రకారం హోంశాఖ నుంచి కూడా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరి ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్తాయనే అంశం మీద కూడా మరి ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకంటే జనసేన అని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ కూడా తమదైన శైలిలో పాదయాత్రలు సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నది. ఇటువంటి తరుణంలో అంటే కేవలం మరి చూసుకున్నట్టయితే సభలు సమావేశాలు జరిగిన వెంటనే మరి వైసీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఒకసారిగా బయటకు వచ్చి విమర్శలను గుప్పించడం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైందనే చెప్పుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొవాలి. దీనికి సంబంధించి ప్రధానంగా వైసీపీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీరందరూ కూడా ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఇటువంటి తరుణంలో ఈ ఏదైతే మన ఉత్తర్వులు జారీ చేశారో ఈ ఉత్తర్వులు వైసీపీకి కూడా వర్తిస్తుందా మరి వారికి వర్తించదా అనే అంశం కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా మరి రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల నేతలు కూడా ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి మరి ఇక్కడ గుంటూరు నుంచి భారీ ఎత్తున ర్యాలీగా పెద్ద చాలామంది వెళ్ళడం జరిగింది. మరి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. మరి ఆ పోలీసులు కూడా ఖచ్చితంగా అక్కడ ఉండి దగ్గరుండి చూసుకున్న పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నప్పుడు కూడా మరి వారికి కూడా పోలీస్ బందోబస్తు నిర్వహించి ఎక్కడ ఎటువంటి దుర్ఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి పోలీసుల మీద ఉంది. కానీ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కేవలం ప్రతిపక్షాలు గొంతు నొక్కడం కోసమే అని అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. మరి ఈరోజు ఉదయం ఒక్కసారిగా నిన్న సాయంత్రమే ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దీనికి సంబంధించి ఎవరు కూడా ప్రతిపక్షాలు కూడా తెలియకుండా ఒకసారిగా ఉత్తర్వులు జారీ చేయడం మీద కూడా ఇప్పుడు ప్రభుత్వ కనుసనల్లో మాత్రమే సభలు సమావేశాలు జరగాలనేది ఒక ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. మరి ఇది ఏ రకంగా దారితీస్తుందో మరి ఎదురు చూడాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు మరి ఏ విధంగా స్పందిస్తాయో మరి ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ వెంకట్. ప్రభుత్వ పరంగా జరిగేటువంటి సభలు లేదా అధికార పార్టీకి మాత్రమే ఒక రకమైనటువంటి నిబంధనలు, విపక్ష పార్టీలకు ఓ రకమైనటువంటి నిబంధనలు వర్తిస్తాయనేది చూడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి సభలో ప్రజలు చనిపోవడం అనేటువంటిది బాధాకరం. నిర్వాహకుల మీద లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల మీద కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. ఎవరికి అభ్యంతరం ఏమి లేదు. ఆ సభలకు సంబంధించిన అనుమతులు ఎవరు కోరారో వాళ్ళ మీద కూడా తీసుకోవచ్చు. సంఘటనలు జరిగిన సందర్భంగా రాబోయేటువంటి యొక్క సంఘటనలకు జరగకోకుండా ఏ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, నిబంధనలను కఠితరం చేయాలనేటువంటిది ఆలోచించాలి. కానీ విపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు, ఇతర సభలు పూర్తిగా జరపకూడదు అనేటువంటి ఒక నిబంధనలు ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు. ఎక్కడైనా సభల నిర్వహణ అప్పుడు ప్రభుత్వం పోలీసులు మార్గదర్శకాలు జారీ చేస్తారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కానీ ఇతరులు కానీ సభలు నిర్వహించుకుంటారు. కాబట్టి దీని విషయంలో విపక్ష పార్టీలకు అధికార పార్టీకి ఒకటి నిబంధన ఉండకూడదు, అందరికీ ఒకటే నిబంధన ఉండాలి. రాజకీయ పార్టీలకు అనుమతులు ఇవ్వాలి. అయితే అనుమతులతో పాటు తీసుకోవాల్సినటువంటి భద్రతలు లేకపోతే ఇతర రక్షణ సంబంధించినటువంటి నిర్వాహకులు తీసుకోవాల్సిన మార్గదర్శకాలు జారీ చేయొచ్చు. కాబట్టి రాజకీయ పార్టీలకు ఈ